శ్రీ గురుభ్యో నమః హిందూ తత్వం రక్షణ నమస్కారం అండి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మధ్యలో ఆటంకాలు రావడం, ఏ సమస్య చేతైనా సరే మనం ప్రారంభించిన పనులు సగంలోనే విడిచిపెడుతుండడం జరుగుతుంది. చాలామందికి అని అడుగుతున్నారు. ముఖ్యంగా కార్యాన్ని మనం ఏ పని ప్రారంభించినా ఆటంకాలు కలుగుతున్నాయంటే మూడు కారణాల చేత అని చెప్తారు పెద్దలు. మొదటిది, ప్రారంభించేటప్పుడు నక్షత్ర బలాన్ని చూసుకుని ప్రారంభించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని అండి. అందుకే పంచాంగాన్ని దేనికి ఉపయోగించాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు బాగా వినియోగించాలి. అంతేగాని ఏదో పంచాంగం వెళ్ళామండి అని చెప్పి చోడు వచ్చేసేవాడని మాత్రం కాదు. పంచాంగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న వేసినప్పుడు నా నక్షత్రానికి కార్యాన్ని జయం కలిగేటట్టుగా ముహూర్తం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే చాలా మటుకు పరిష్కారం దొరుకుతుంది. లేదండి మేమేమేమి చూడటం లేదు, మాకు అవసరం లేదు అనుకునేటప్పుడు ఆది పూజ్యో గణాధిప, మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మొట్టమొదటి తలుచుకొని చేసేటువంటి దైవం గణాధిపుడు విఘ్నేశ్వరుడు. ఆయన్నైనా సరే స్తోత్రము పూజా విధానంతో సహా చేసుకొని కార్యాన్ని ప్రారంభిస్తే ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక మూడోది, అది కూడా మనకు అవకాశం లేని పక్షంలో మూడోది కూడా ఇంకో చెప్పారండి. ఏంటంటే ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించేటప్పుడు మామిడి మండలు, అదే మామిడి కొమ్మలు అంటారు కదా, మామిడి కొమ్మల్ని శుభ్రంగా కడిగి ఆ కొమ్మలతో పసుపు కలిపేటువంటి నీళ్లతో తనను శుద్ధి చేసుకోవడం వలన, అంటే తన మీద చల్లుకోవడం వలన నక్షత్ర దోషం, గణపతి పూజ చేయటువంటి దోషం లేకుండా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిందంటారు. ఇది సులభమైనటువంటి మార్గం. ఇది కూడా చేయలేనంటే ఇంకా దానికి చెప్పడానికి మనకు మన దగ్గర పరిష్కారం లేదు. సులభమైనటువంటి మార్గం ఇదే. మామిడి కొమ్మని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకొని తనని ముందు శుద్ధి చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించడం వలన చాలా మటుకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మధ్యలో విఘాతం లేకుండా శాస్త్రమునందు మాత్రం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే గణపతి పూజే మార్గము. విఘ్నేశ్వరుణ్ణి విగ్రహ రూపంలో కావచ్చు, పసుపు రూపంలో కావచ్చు, ఆయన్ని చక్కగా ఆరాధన చేసి అర్చించి స్వామివారికి గుణం బెల్లం నివేదన చేసిన ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. ఏ కార్యక్రమాన్ని కూడా విఘ్నం లేకుండా జరుగుతుంది. ఇది కారణం అని పెద్దలు చెప్తారు. అందుకని విఘ్నేశ్వర పూజ చాలా మంచి ప్రయోజనాన్ని తెలుస్తున్నాడు. ఒకవేళ ఆయనకి పూజ చేయడానికి కూడా మనకు అవకాశం లేకపోతేనే ఇలా పసుపు కలిపేటువంటి నీళ్ళని తనను ముందు శుద్ధి చేసుకోవడం వలన మంచి ప్రయోజనాన్ని పొందుతారు అని పెద్దలు చెప్తుంటారు. నమస్తే.